गुड मॉर्निंग फ्रेंड्स. सो इक्कड़ मनम बॉटनी प्रैक्टिकल रिकॉर्ड फॉर इंटरमीडिएट. सो तेलंगाना राष्ट्रमलो इंटरमीडिएट सेकंड इयर चलते विद्यार्थुकी मरी मुख्य 2022 मरी फिब्रवरी मार्च अप्रैल मरी थ्री मंथ्स एपड़ना सर मन की प्राक्टिकल जरिए अवकाश उबी. सो गुड मॉर्निंग स्टूडेंट्स. सो टुडे आई एम गोइंग टू एक्सप्लेन अबाउट intermediate botany practical record. So botany practical record general ga manaki seeds tho ante main seeds mariyu side seeds ani mari ee record available ga untundi. So ee vidhanga idi botany record anamata. So ee vidhanga manam bookstores lo konavalsi untundi. So ade vidhanga ikkada botany record eppudaina sare ikkada जनरल इंटरमीडिएट लो अयिते रेक्टैंगुलर लो उंटुंदी रेक्टैंगुलर शेप लो. सो इंटरमीडिएट लो सो इलांटी मॉडल लो उन्नटुवंटि रिकॉर्ड नी कोनाले. अदे विधंगा दीनितो पाटु कोन्नि मेन सीड्स कूडा सो इंदुलो तक्कुव उंटायि कोनेटप्पुडु. सो कबट्टि मेन सीड्स इंका कोंचेम 60 मेन सीड्स वरकु कोनवाल्सि उंटुंदि. 60 मेन सीड्स అదే విధంగా సైడ్ సీడ్స్ కూడా 60 అబో కొంటేనే మంచి ఉంటుంది. సో ఈ విధంగా 60 మెయిన్ సీడ్స్ 6 సైడ్ సీడ్స్ రికార్డ్ తో పాటు అంటే కొనవాల్సి ఉంటుంది. టుడ్రా ద డయాగ్రామ్స్. సో ఇక్కడ మనం రికార్డ్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ మనకు ఇండెక్స్ రాయవాల్సి ఉంటుంది. టోటల్ గా ఇండెక్స్ ఇది ఇండెక్స్ పేజ్ అన్నమాట. సో ఇండెక్స్ రైట్. సో ఇక్కడ మనం సో ఎలా రాయాలి మరి ఏమేమి కావాలి అనేటువంటి రిక్వైర్మెంట్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి ఈ సైడ్ ఉండేటువంటిది ఇది మెయిన్ సీట్ అన్నమాట. మెయిన్ సీట్ లో డయాగ్రామ్స్ డ్రా చేయాలి. అదేవిధంగా సైడ్ సీట్స్ ఇవి మెయిన్ సీట్స్ థిక్గా ఉంటాయి మరి బార్డర్తో ఉంటాయి. కొనేటప్పుడు ఖచ్చితంగా బార్డర్తో ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా బార్డర్తో ఉన్నటువంటి మెయిన్ సీట్స్ కొనవలసి ఉంటుంది. సైడ్ సీట్స్ ఇవి చాలా థిన్గా ఉంటాయి. ఈ సైడ్ సీట్స్కి మీరు ఖచ్చితంగా అంటే ఇక్కడ సైడ్ మాత్రమే మ్యాటర్ రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మ్యాటర్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎడ్జ్ వరకు తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఇక్కడ బైండింగ్ చేపించేది ఉంటుంది కాబట్టి ఎడ్జ్ వరకు తీసుకోపోకుండా ఇక్కడికి వచ్చి ఎండ్ చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బైండింగ్ ఇచ్చేటప్పుడు ఏదైతే మనం డయాగ్రామ్కి సంబంధించినటువంటి మ్యాటర్ డయాగ్రామ్ రెండు కూడా ఈ విధంగా ప్యారలల్గా ఉండాలి అంటే సమాంతరంగా ఉండాలి. ఇక్కడ డయాగ్రామ్ ఉంటే ఈ డయాగ్రామ్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా స్పైరల్ చేపించే బ్యాండింగ్ చేసేటప్పుడు కొంచెం మనమే దాన్ని అరేంజ్మెంట్ చేసి బైండింగ్కి ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైతే టైటిల్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు
సో ఇక్కడ లిలియేసికి సంబంధించినటువంటి ఫ్యామిలీ లిలియేసి ఎలియంశప. సో ఇక్కడ ఈ లిలియేసి అంటే ఆనియన్ సంబంధించినటువంటి డయాగ్రామ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ప్యారలల్గా ఉండాలి పిక్చరు మరియు ఇన్ఫర్మేషన్. సో ప్యారలల్గా సమాంతరంగా ఉండాలి, ఇక్కడ సైడ్ మ్యాటర్ రావాలి, ఇక్కడ సైడ్ డయాగ్రామ్ రావాలి. ఇది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రికార్డ్ రాసేది ఉంటుంది. సో ఇక్కడ నెంబరింగ్ వేసుకుంటే క్లియర్గా కన్ఫ్యూజింగ్ అనేది ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిలియేసి సంబంధించిన డయాగ్రాము ఒక సీట్లో వచ్చింది అనుకుందాము. సో ఇక్కడ 1 వేసుకొని అదే సైడ్ సీట్స్లో కూడా సో ఇక్కడ 1 వేసుకోవాలి అనమాట. సో సైడ్ సీట్స్కి నెంబరింగ్ కూడా సేమ్, ఎందుకంటే ఈ సైడ్ సీట్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది దీనికి సంబంధించింది కాబట్టి ఈ విధంగా సైడ్కో లేకుంటే పక్కలకో కార్నర్కో ఈ విధంగా నెంబరింగ్ వేసుకొని మనం రాసేటప్పుడే ఒక సీటు నెంబరింగ్ వేసుకొని రాయాలి. తర్వాత ఇంకొకటి రాసేటప్పుడు ఖచ్చితంగా నెంబరింగ్ సెకండ్ 1. సో ఈ విధంగా నెంబరింగ్ వేసుకొని మనం డ్రా చేసుకొని ఆ యొక్క సైడ్ సీట్స్ రాసుకుంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, డయాగ్రామ్కి ప్యారలల్గా అంటే ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఇన్ఫర్మేషన్, తర్వాత డయాగ్రామ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి సైడ్ సీట్స్లో మ్యాటర్ అనేది ఎడ్జ్ వరకు పోనీయకుండా అంటే ఈ విధంగా ఇక్కడ వరకు పోనీయకుండా ఇక్కడ వరకు క్లోజ్ చేయాలి అనమాట. ఎందుకంటే ఇక్కడ బైండింగ్ చేసేది ఉంటుంది కాబట్టి మ్యాటర్ కట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా. సో సైడ్ సీట్స్కి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో డయాగ్రామ్ ఇది అనమాట. ఈ విధంగా రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. సో రాసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి రాస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు, అదేవిధంగా మిస్టేక్స్ అనేవి కూడా ఉండవు. సో మోడల్ రికార్డ్ ఇది వీడియో చూపిస్తున్నాను, ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఇక్కడ ఇక్కడ పేపర్ క్రోమటోగ్రఫీ అనేటువంటి డయాగ్రామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ క్రోమటోగ్రఫీ డయాగ్రామ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సైడ్ సీట్స్లో అంటే మెయిన్ సీట్స్లో డయాగ్రామ్ వేయాలి, సైడ్ సీట్స్లో ఇన్ఫర్మేషన్ రాయవలసి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ 2 పేజీల కంటే ఎక్కువైనా కూడా ఆ 2 పేజీలను ఇక్కడే పెట్టాలి 1, 2. సో ఈ విధంగా ఇక్కడ మాత్రమే ఈ సైడ్కి మాత్రమే ఆ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించింది ఇక్కడ ఈ సైడ్ సైడ్ షీట్స్లో పెట్టాలి, ఇక్కడ సైడ్ పెట్టాలి, డయాగ్రామ్ మాత్రం ఇక్కడనే ఉండాలి. సో ఈ విధంగా ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోవాలి రికార్డ్. ప్రతి డయాగ్రామ్కి పక్కకు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉండేటట్టు. సో ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ Good morning students, today I am going to explain about botany practical record to the intermediate students. So ikkada botany practical record rayadaniki manaki avasaramainatundi ikkada requirements evevi ante ikkada record botany record bookstores lo available untundi. సో ఇక్కడ మెయిన్ సీట్స్ రికార్డ్లో మెయిన్ సీట్స్ ఉంటాయి. సో సైడ్ సీట్స్ కూడా తీసుకోవాలి. సో మెయిన్ సీట్స్ వచ్చేసి థిక్గా ఉంటాయి, సైడ్ సీట్స్ వచ్చేసి థిన్గా ఉంటాయి.
మెయిన్ షీట్స్ వచ్చేసి డయాగ్రామ్స్ డ్రా చేయడానికి, మెయిన్ షీట్స్ వచ్చేసి డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మెయిన్ షీట్స్, సైడ్ షీట్స్ వచ్చేసి ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను రాయడానికి. సో అదేవిధంగా డయాగ్రామ్స్ కానివ్వండి మరియు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, రెండు కూడా పెన్సిల్తోనే రాయవలసి ఉంటుంది. సో కాబట్టి మనకి రికార్డ్ రాసేటప్పుడు ఇవి చాలా అవసరం. పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ స్కేల్. సో టోటల్గా రికార్డు మొత్తంగా డయాగ్రాము మరి ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా పెన్సిల్తోనే రాయవలసి ఉంటుంది. లేబుల్ కూడా అంటే డయాగ్రామ్కి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా పెన్సిల్తోనే రాయవలసి ఉంటుంది టోటల్గా. ఇందాక నేను మోడల్ రికార్డు చూపించాను. సో ఆ విధంగా టోటల్గా పెన్సిల్తోనే ఉంటుంది. సో ఇక ఇది రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో ఈ మస్ట్ అండ్ షుడ్ వైల్ డ్రాయింగ్ ద రికార్డ్ బాటనీ ప్రాక్టికల్ రికార్డ్. ఇందాక చెప్పాను బాటనీ ప్రాక్టికల్ రికార్డ్ జనరల్గా రెక్టాంగులర్లో ఉంటుంది. సో ఎలా ఉంటుందో కూడా నేను వీడియో చూపించాను. సో ఆ వీడియో చూడండి, ఆ విధంగా మీరు బుక్ స్టోర్స్లో కొనండి. సో ముఖ్యంగా ఇక్కడ డ్యూ టు COVID-19 అంటే కోవిడ్ వైరస్ ఉండడం వలన మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డ్ TSBI ప్రాక్టికల్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అయితే జనరల్గా సిలబస్ తగ్గించిందో అదేవిధంగా ప్రాక్టికల్ సిలబస్ కూడా తగ్గించడం అనేది జరిగింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ మీకు ఆ మోడల్ రికార్డ్ అనేది ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఒకసారి చూడండి, రెడ్యూర్ అయినటువంటి సిలబస్ మరి సో ఇది జనరల్గా మోడల్ రికార్డ్ అంటే రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం మోడల్ రికార్డ్ చూస్తే మనం ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ పేజీలో మనకు జనరల్గా సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇక్కడ కాలేజ్ నేమ్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా పేరు, హాల్ టికెట్ నెంబర్ రాయవలసి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ది అంటే ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి మనకి సెంటర్ దగ్గరికి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అంటే అవుట్ సైడ్ కాలేజ్ నుంచి వస్తారు, వాళ్ళని ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అంటారు. ఆ సారే మనకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది లెక్చరర్, ఈ విధంగా ఇది సర్టిఫికేట్ అన్నమాట. సో అదేవిధంగా మనం ఈ సిలబస్కు వచ్చేస్తే ఈ సిలబస్ కంప్లీట్గా రెడ్యూస్డ్ సిలబస్ అన్నమాట. సో టోటల్గా రెడ్యూస్ చేసిన తర్వాత ఈ సిలబస్ మనం ఫాలో అవుతున్నాం. ఈ విధంగా టోటల్గా ఇవన్నీ నెంబరింగ్ అనేది ఉంది క్లియర్గా. సో ఇది సిలబస్ అన్నమాట. ఈ సిలబస్ని చూడవచ్చు. ఈ విధంగా రికార్డ్ ఖచ్చితంగా రాయాలి. సో రికార్డ్లో ఈ ఇన్ఫర్మేషన్ సైడ్ షీట్లో రాయాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి సోలనీస్కి సంబంధించినటువంటి దతురా అనేటువంటి దతురా ఫ్లవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత దీనికి ప్యారలల్గా డయాగ్రామ్ ఉండాలి, ప్యారలల్గా డయాగ్రామ్ ఉండాలి. ఇందాక రికార్డ్ చూపించాను ఆ విధంగా ఉండాలి. సో రెండు కూడా ప్యారలల్గా ఉండాలి. ఈ ఈ ఇన్ఫర్మేషన్ మరియు డయాగ్రామ్ రెండు కూడా ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ఎం సెప ఆనియంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత డయాగ్రామ్ ఉంటుంది. సో ఈ విధంగా మన రికార్డ్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్ పక్కలకి ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దెన్ డయాగ్రామ్, ప్యారలల్గా అరేంజ్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మీరు రికార్డ్ ఇదే ఇన్ఫర్మేషన్
రాస్తే అయిపోతుంది. ఇదే ఇన్ఫర్మేషన్. దీని యొక్క నేను ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే పిక్చర్స్ మరియు ఇదే ఇన్ఫర్మేషన్ మీరు మెయిన్ షీట్స్ సైడ్ షీట్స్లో వేసుకోవచ్చు, సో రాయొచ్చు కూడా. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మోడల్ రికార్డు నేను ఖచ్చితంగా ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కూడా రాయొచ్చు. సిలబస్ దీని ఇండెక్స్ కూడా అనొచ్చు మనం, ఇండెక్స్ అన్నమాట, ఇండెక్స్లో సిలబస్ వస్తుంది. సో ఆ తర్వాత మనకి ఈ విధంగా ఒక దాని గురించి డయాగ్రామ్ మరియు ఇన్ఫర్మేషన్ రాయవలసి ఉంటుంది. సో ఈ రికార్డ్, ఈ మోడల్ రికార్డ్ నేను పీడిఎఫ్ ఫైల్ రూపంలో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రికార్డ్ రాయవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ రికార్డ్ షీట్స్ అనేవి ఇందులో సైడ్ షీట్స్ మరియు మెయిన్ షీట్స్ ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా కూడా ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు రికార్డ్లోకి రాయవచ్చు, డ్రా చేయవచ్చు ఎంటీ షీట్స్ మీద. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మోడల్ రికార్డు ఇది రెడ్యూస్డ్ సిలబస్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే టాపిక్ డెలీట్ అయిందో దాన్ని కూడా డెలీట్ చేశాను ఈ రికార్డులో. సో కాబట్టి టోటల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ప్రకారం, అంటే రెడ్యూస్ అయినటువంటి సిలబస్ ప్రకారం ఈ రికార్డ్ ఉంది కాబట్టి దీన్ని చూసి మీరు ఈజీగా ఇండెక్స్ కానివ్వండి, అంటే సిలబస్ కానివ్వండి, తర్వాత ఆ ఇండెక్స్ సిలబస్కి సంబంధించినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు సైడ్ షీట్స్ మరియు మెయిన్ షీట్స్లో మీరు డ్రా చేయవచ్చు మరియు రాయవచ్చు యాజ్ ఇట్ ఈజ్గా ఈ రికార్డును చూసి. సో కాబట్టి ఈ రికార్డ్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ఈ రికార్డు ఉన్న ఇన్ఫర్మేషన్ రికార్డులో రాయవచ్చు.